ఓకే చిలన్ శతక సుధా మనం ఈ రచయితలను చెప్పుకున్నాం అందరి గురించి ఇప్పుడు పాటల్లోకి వెళ్ళాం పద్యం అనేది రసానుభూతిని కలిగిస్తుంది రసానుభూతి అంటే మంచి ఆస్వాదన అనేది ఉంటుంది పద్యం వింటూ ఉంటే చాలా ఆనందంగా కలుగుతుంది పద్యంలోని రాగయుక్త ఆలాపన మానసిక ఆనందాన్ని ఇస్తుంది ఆలాపన అంటే లయ చక్కగా రాగం తీసి పాడుతూ ఉంటే ఆ పద్యము మనిషికి ఆనందాన్ని ఇస్తుంది నైతిక విలువలను పద్యాల ద్వారా నేర్చుకుని జీవితాన్ని ఆనందంగా తీర్చుకోవచ్చు నైతిక విలువలను ఈ పద్యాల ద్వారా నేర్చుకొని మన జీవితాన్ని చాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నిద్రను మనసు ధారణ చేయడం అంటే మనం కంఠత చేయడం చదవడం ద్వారా ఆ రోజు చదువుతూ ఉంటే నిరంతరం అంటే ఎల్లప్పుడూ కూడా ఆ నీతులు అందులో ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తు చేసుకోవచ్చు మననం చేసుకోవచ్చు అంటే గుర్తు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక పద్యాల తోటలోకి వెళ్దామా అందులో ఉండే ఒక నీతి పరిమళాన్ని మనం ఆస్వాదిద్దాం ఆ కొన్న కూడే అమృతము తాగొంక కనిచ్చు వాడి ధాత ధరితిన్ చోకోర్చు వాడి మనుజుడు తేకువగలవాడి వంశ తిలకుడు సుమతి ఇది ఏ శతకము సుమతి శతకము ఇది రాసింది ఎవరు అంటే బద్దెని గారు ఆ కొన్న కూడే అమృతము ఆకలిగా ఉన్నప్పుడు ఆ కొన్న కూడే కూడు అంటే అన్నము ఆకలిగా ఉన్నప్పుడు తినే అన్నమే అమృతంలాగా ఉంటుందిట నీకు ఆకలి లేనప్పుడు పంచపక్ష పరమాన్నాలు పెట్టినా కూడా లడ్డూలు గారెలు బూరెలు దద్దోజనంపు లేర ఎన్ని రకాలు పెట్టినా కూడా తినగలవా తినలేవు అదే నీకు బాగా ఆకలిసినప్పుడు ఇంత పచ్చడి వేసి పెట్టినా ఇంత కారం వేసి పెట్టినా కూడా నీకు రుచిగానే ఉంటుంది అనమాట అందుకే చెప్తారు పెద్దలు ఆ కొన్న కూడే అమృతము ఆకలిగా ఉన్నప్పుడు తినే అన్నమే అమృతంతో సమానమైంది కొంక కనిచ్చు వాడి దాత దరిద్రిన్ కొంకక అంటే జడవకుండా వెనక తగ్గకుండా తగ్గకుండా ఇచ్చేవాడే దాత ధరిత్రిన్ అంటే ఈ భూమి మీద సోకోర్చు వాడే మనుజుడు కష్టాల్ని ఓర్చుకునేవాడే మనిషి తేకువ గలవాడే వంశ తిరకుడు సుమతి ధైర్యం గలవాడే ఆ వంశానికి వంశంలో శ్రేష్ఠుడు పేరు తెచ్చేవాడు అని మనం చెప్పుకోవచ్చు అర్థమైందా ఆ కొన్న కూడే అమృతము చూడండి సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా ఆ కొన్న కూడే అమృతము అంటే ఆకలిగా ఉన్నప్పుడు తినన్నమే అమృతం అని చాలా రుచిగా అనిపిస్తుంది తా గొంక కరిచ్చు వాడే దాత దరిత్రిన్ ఈ భూమి మీద నిజమైన దాత ఎవరు అంటే వెనరీయకుండా దానం చేసేవాడే నిజమైన దాత సో కోర్చు వాడే మనుజుడు కష్టాన్ని ఓర్చుకున్న వాడే మనిషి తేకువ గలవాడే వంశ తెలుకుడు సుమతి ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు వన్నె అంటే పేరు ప్రఖ్యాతిని తీసుకొస్తాడు అనమాట రెండో పద్యం చూడండి కొనకరి చిక్కెమైన సకు వాచవికింజడిపోయే మీను తావినికి చెక్కె జల్వా కనువేదురు జందెనులేళ్ళు తావినో మనికిన సించతేటి తరమా ఇరుమూటిని గెల్వనైదు సాధనముల నీవేదా నీవే కావదకు దాసరీ కరుణాపయోనది రెండు రాసిన ఎవరంటే కంచెల్ల గోపన్న గారు రామదాస్ గారు కూడా ఈయన మొక్కడం ఏంటి దాసరథి కరుణాపయోనిది దాసరథి అంటే దశరథ కుమారుడమైన ఓ రామ అవునా కరుణాపయోనిది అంటే కరుణ అనేటువంటి సముద్రం కలిగిన సముద్రం కడుగులని వాడా కరుణా సముద్రుడా దయా సముద్రుడా అంటావు అనమాట వనకరి చిక్కే మైనసకు మై అంటే శరీరం మై మీన్స్ మెయ్ అంటాం కదా మెయ్ అంటే శరీరం శరీరం నస అంటే దురద వనకరి అడవిలో ఉండే అడవిలో ఉంటే కరి అంటే ఏనుగు ఏనుగు ఎలా చిక్కుతుందట అంటే మైనసకు శరీరం దురద చెడు చెట్టుకే శ్వాస్తా ఉంటుంది అనమాట అవునా అట్లాగే వాచవి కింజడిపోయే మీను వాచవి వాచవి అంటే రుచికి చెడిపోయే మీను మీను అంటే చేప చేప దేనికి పడుతుంది అట్లా ఏనుగేమో ఒంటికి దురదొచ్చినప్పుడు ఇలా రాసుకో అనుభవిస్తూ ఉంటుంది అలా చిక్కుతుందట మనుషులకి అవునా అది అప్పుడు నాశిస్తుంది అట్లాగే వాచవి కింజడిపోయే మీను రుచికి అంటే చేపలు పట్టాలి అంటే మీరు చూసారో లేదో దానికి ఒక ఎర్రను ఏదో గుచ్చి గాలానికి వేస్తారనమాట ఆ ఎర్ర తినడానికి వచ్చి ఆ చేప గాలానికి చిక్కుపోతుంది అవునా వాచవి తావినికి చిక్కే జిల్వా జిల్వా అంటే పాము జిల్వా అంటే చిల్వా అంటే పాము అనమాట వినికి చిక్కే జిల్వా నాగస్వరం ఊతుంటారు అవునా నాగస్వరం ఊతూ ఉంటే పాము ఎక్కడన్నా టకటక వచ్చి ఆడుతూ ఉంటుంది అంత అంత మయమైపోతుంది అది ఆ విధంగా పాము పట్టుబడుతుంది అట్లాగే
కనువేదురు చెందెను లేళ్ళు కళ్ళకేదో కనిపిస్తే లేళ్ళు అనేవి కనువేదురు చెందెను లేళ్ళు దృష్టి భ్రమ అక్కడేదో ఉంది అని కనిపిస్తుంది అన్నమాట వాడికి అట్లా పరిగెడుతూ ఉంటాయి అట్లా ఆవి చెప్తాయి లేళ్ళు తావి నోమని గంజతేటి తావి అంటే పరిమళం సువాసన అంటాం కదా ఓమనికి వాస తేనె వాసనకి అవునా నశించే తేటి తేటి అంటే తేనెటీగ అవునా తరమా మన తరమా మనం గెలవగలమా ఇరు మూటిని గెల్వా ఇరు అంటే రెండు మూడు అంటే మూడు రెండు మూడు ఐదు ఏమేంటది ఒంటి శరీరము కదా రుచి తర్వాత చెవులు తర్వాత సారీ అంతే చెవులు కళ్ళు ముక్కు వాసన అవునా మనకి వీటిని ఏమంటాం జ్ఞానేంద్రియాలు అంటాం వీటిని అదుపులో పెట్టుకుంటే మనకేం కాదు కానీ ఎందుకు చెప్తారు అనమాట ఈ ఇలాంటి వాటిని మనం గెలవడం మా సాధ్యమా ఐదు సాధనముల ఈ ఐదింటి నుంచి సాధించేటువంటి వాటిని కూడా నీవే కావదగు వీటన్నింటినీ నేను గెలవాలి అంటే వీటన్నీ ఆ కంట్రోల్లో ఉండాలంటే నీవే నన్ను కాపాడాలయ్యా దశరథి కరుణాపయోనిధి అని చెప్తున్నాడు చూడండి వనకరి చెప్పాం కదా కరుణాపయోనిధి అంటే దయా సముద్రుడా దాశరథి అంటే దశరథ కుమారుడు అయిన ఓ శ్రీరామ వనకరి చిక్కెమైన సకు అంటే తన మేని యొక్క దురన పోవడానికి ఏనుగు అవునా చెడు వాచవి కింజడిపోయే మీను నోటికి రుచి ఆశించి చేప తావినికి చిక్కె చిల్వా అంటే రాగానికి లొంగిపోయి పాము కనువేదురు చెందెను లేళ్ళు అంటే దృష్టి భ్రమకులోనే జింక తావి నోమనికి నశించదేటి పూల వాసనకి మైమర్చిపోయి కుమ్మెదులు బందీలవుతూ ఉన్నాయి పట్టుబడుతున్నాయి ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియం వల్ల చపలత్వం వల్ల నశిస్తుంది ఈ పరిచయ ఈ మన మనిషికి పంచేంద్రియాల చేపలే ఉంటుంది అంటే పంచే మనకి వింటానికి ఆనందిస్తానికి మైమర్చిపోతాం చోట్లలో మైమర్చిపోతాం తినడంలో మైమర్చిపోతాం రుచిలో మైమర్చిపోతాం వాసనలో మైమర్చిపోతాం అవునా కదా అవి ఒక్కొక్కటి ఒక్కదానికే ఉన్నాయి జంతువులు కానీ మనం ఈ పంచేంద్రియాలని ఏమైతే ఉన్నాయో ఈ చాపల్యం ఉందే వీటి రోదే గుణం ఉందే నేను వాటిని ఎలా బయటపడగలయ్యా అవునా తరమా ఇరుమూటిని గెల్వా ఐదు సాధనముల నీవే కావదగు ఈ ఐదింటిని పంచేంద్రియాలని గెలిచేటువంటి యొక్క శక్తి నాలో లేదు కాబట్టి నా తరం కాదు కాబట్టి నీవే కాపాడాలయ్యా వాటిని నా ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్లో ఉంచుకునే విధంగా మన శక్తిలో మనం ఉంచుకునే విధంగా చేయాలి అంటే భగవంతుడి యొక్క కరుణ కావాలి అని అడుగుతూ ఉన్నాడు అన్నమాట లోకమందెవడైన లోవి మానవుడున్న భిక్ష మద్దిక చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తగవ పుట్టది కాని ఎరుడు పెట్టక చూచి ఓర్వలేడు దాత దగ్గర చేరి తనముల్లె పోయినట్లు జివ్వతో చాడీలు చెప్పుచుండు ఫల విఘ్నంబైన బలసంత సమునందు మేలు కలిగిన చాలా మెడుకుచుండు చీరమానాదైనటువంటి క్రూరుడకును భిక్ష కులశత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టి సంభారణ సింహదూరా మధ్యసత్వం చాలా బాగుంటుంది ఒక ఐదు పద్యాలు ఉంటాయి మనం మనం మనకు సంబంధించినవి అనమాట అవునా రోజు చదువుకుంటే మంచిది అంటారు సరే ఇది కూడా నరసింహ శతకం నుంచి ఆకొచ్చాం శశప్రకవి గారు దీని యొక్క ఒకటం ఏంటంటే దుష్ట సంవార సింహదూర భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంవార సింహదూర అంటే రెండు పాదాలతోటి ఒకటి నడుస్తుంది అనమాట చూడండి ఈ పద్యం అర్థం లోకమందెవడైనా లోభి మానవుడున్నా ఈ లోకంలో ఎవరైనా లోభి అంటే పిసినారి మానవుడు ఉంటే భిక్ష మర్దిక చేత పెట్టలేడు అమ్మా భిక్ష చడిగిన వాళ్ళకి తన చేతిలో దానాన్ని చేయలేడు లోభి అంటే పిసినారి పిసినారి ఏం చేస్తా తనే తిండు మరి తన దగ్గర ఇంకోటి ఏం పెట్టడు ఒక పైసా కానీ ఇంత ముద్ద అన్నం కానీ ఏం పెట్టడు తనే తనకి తిండు పచ్చడేసుకుని మింగేస్తాడు ఎందుకంటే కోళ్ళు కొన్ని డబ్బులు అయిపోతాయి అవునా ఏది ఉంటే అది తినేస్తాడు అవునా అందుకనే అంటారన్నమాట లోబికి ఉపయోగపరచేది లోకమందెవడైన లోబి మానవుడన్నా భిక్ష మద్దిక చేత పెట్టలేడు తన చేత భిక్ష ఎవరికి కూడా పెట్టలేడు తాను పెట్టక ఉన్న తగవ పుట్టగా తను పెట్టకపోతే ఏ గొడవ లేదు కానీ ఎరుడు పెట్టక చూచి ఓర్వలేడు తను పెట్టకపోతే వదిలేయి గొడవేం లేదు ఎంతటి కానీ
పక్క వాళ్ళు పెట్టినా చూసుకొని ఓచుకోలేడు అన్నమాట. ఆ మనిషి ఎట్టాడోళ్ళు లోవి తను పెట్టడు ఓకే గొడవ ఏం పడి, కానీ ఇతరులు పెట్టేప్పుడు చూసి ఓచుకోలేని కూడా ఉన్నవాడు. దాత దగ్గర చేయటూ ఎవడితే భిక్షం వేస్తున్నాడు అందరికి వెళ్ళి ఏంది ఈ భిక్షం పెట్టమంది వాళ్ళకి ఒళ్ళు కోల్పడి నేర్పడం కాబట్టి మనం భిక్షం ఎందుకు పెట్టాలి వాళ్ళకి, మనం వాళ్ళ సొమ్మీద దాచిపెట్టాలి ఇక్కడ మనం అని వాడికి ఆ వేసేవాడికి కూడా తన సొమ్మీద పోయినట్టుగా జివ్వతో జాడి చెప్పుతుండు తన నాకు తల్లి చాడీని చెప్తూ ఉంటాట. అవునా అంటే ఆ భిక్షం అడిగిన వాడి మీద చాడీని చెప్తూ ఉంటాట. వాళ్ళ విఘ్నం పైన ప్రసంత సమనందు తను కనుక వద్దు అని చెప్పినప్పుడు అతను కనుక నీకేంటే రోగమా మేము పని చేసుకుని బతకలేవా నీకెందుకు పెట్టాలని అడిగితే ఓకే సంతోషపడతాడు ఈ లోబి. కానీ మేలు కలిగిన జాల మిడకచుండు ఆయన కనుక నీకేంది కదా ఏమైతే నాకు పెట్టే ఇతరులు పోతాం భిక్షం పెట్టాడుకో ఇక వీడు ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట బాధపడుతూ ఉంటాడు. అవునా శ్రీరమానాథ ఇటువంటి కురుడు రమానాథ అంటే లక్ష్మీదేవి గారి ఓ మహావిష్ణువా ఇటువంటి కురుడుకు ఇట్లాంటి కురాత్ముడికి కురుడైన వాడికి కృతజ్ఞ దుష్టుడికి భిక్షకుల శత్రు అని పేరు పెట్టవచ్చు. వీణేమనుచండి మనం లోబిని భిక్షకులకు శత్రువు అని పేరు పెట్టవచ్చు. అడిగే వాళ్ళకి శత్రువు లాంటి వాడు అని పెట్టచ్చు. భూషణ వికాధర్మ పురనివాస దుష్టవాన్ సంబంధ భూషణ వికాస అంటే అలంకృతులైన వాడా శ్రీ ధర్మపురంలో నివాసించేవాడా పోరావో దుష్ట సంహార దుష్ట సంహరించేవాడా నరసింహ దురిత దూర పాపాలను పోగొట్టేవాడా అని చెప్తున్నా. అవునా ఆభరణాలచే ప్రకాశించేవాడా శ్రీ ధర్మపురంలో నివసించేవాడా దుష్టును సంహరించేవాడా పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహ ఏం చెప్పుకున్నాం మనం లోపు లోకమందెవ్వడైనా లోభిమానవుడున్నా. అవునా ఓ యాచకులకి తన చేతిలో భిక్షం పెట్టడు. అవునా భిక్ష మధ్యక చేత పెట్టలేడు విజ్ఞార్ అనేవాడు యాచకులు తన చేత భిక్షం పెట్టలేడు పెట్టకపోతే ఇవ్వలేదు. కానీ ఇతరుడు పెట్టక చూచి ఓర్వలేడు ఇతరుడు పెట్టినప్పుడు కూడా ఓర్చుకోలేడు. తన దగ్గర చేరి తన మూల్యమైనట్లు ఆ దానం చేసిన దాని దగ్గర పోయి తన సొమ్మీద పోయినట్లుగా జిబ్బతో చాడీలు చెప్పుచుండు తన నోటు చూసి చాడీలు అంటే అతని మీద అద్దె మీద లేనిపోయామని చెప్తూ ఉంటాట. ఫలమ విఘ్నం పైన ప్రసంత సమనందు లోబి తాను అనుకున్నట్టుగా దానం చేయడం విఘ్నం అయిపోయింది అనుకో అప్పుడు చాలా సంతోషపడతాడు. కానీ విఘ్నం ఎందు మెలికలిగ ఇతరులకు మేలుకుందనుకో అదే అవతల తర్వాత ఆతకి భోజనం పెట్టాడు అనుకో దానం ఇచ్చాడనుకో అది అవతల మేలు జరుగుతుంది కదా అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాడు. శ్రీ రమానాథ ఇటువంటి వారిని మనం ఏమనొచ్చు భిక్షకుల శత్రువుగా మనం చెప్పవచ్చు కదా అని అన్నాడు అన్నమాట. ఇది నృసింహ శతకం నా నరసింహ శతకం ధర్మపురి రసింహ శతకం. అవునా ఇంకోటి నృకేశ శతకం అది కూడా ఆయన రాసిందే అది కూడా నరసింహస్వామిది. ఏనుగు పోవచ్చు తొండెత్తుచు కుక్కలు పూజ సాగుచు దాని మనస్సు కోపడి తందడి వాని వెంబడించునే మానవులం దగ్గర నుండి మత్తులు కొందరు గేలి చేయుచు ఆ నడుకి వాడము బాదురాడునే ధర్మపురి నృకేశరి. దీని యొక్క మొకటమేంటి పద్యానికి నృకేశరి ధర్మపురి అంటే ధర్మపురిలో నివసించేవాడా నృకేశరి అంటే ఓ నరసింహ ఏనుగు పోవ చూసి దొరలెత్తుచు కుక్కలు గోయసాగుచు ఏనుగు దారిన పోతుంటే కుక్కలను నిగల్చి బాగా మురుగుతూ ఉన్నాయి. అవునా దాని మనస్సు కోపడి దందడి వాళ్ళని వెంబడించనే అప్పుడు ఆ ఏనుగు కోపడి వాటిని వెంబడిస్తుందా ఎందుకు తరుగుతుందా తరవదు. అట్లాగే మానవుడు సజ్జనుడు మనుషుల్లో సజ్జనుడు మంచివాడనేవాడు మత్తులు కొందరు గేలు చేయొచ్చు దుర్మార్గులు కొంతమంది మత్తులు అంటే దుర్మార్గులు అని చెప్తారు మూర్ఖులు కొంతమంది గేలు చేసినట్టయితే ఆ నరుడలిగి వా అందర బదురాడుని సజ్జనుడు మంచివాడు పోతుంటే హే వీడిరా అట్రా ఇట్రా వీడికి ఏం చేశారనుకో అయినా కూడా తెద్దరు తిరిగి మాట్లాడటం వాళ్ళతో వాదాలు పెట్టుకోడు అనమాట. ఎందుకు అంటే ఆ దారిదంగా ఉంది కుక్కలు కూరుతాయి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అలిగి అంటే అతని కోపంతో మళ్ళీ ఎదురాడతాడా అది ఆడు ఎందుకంటే ఎదురు మాట్లాడు ఎందుకంటే సజ్జనుడి యొక్క స్వభావము. ఓకే చిల్డ్రన్ మళ్ళీ చదువుతాం చూడండి. ఆ కొన్న కోడి అమృతము ఆ గొంగ కనిచ్చువాడి దాత దరిద్రిన్ సో కోర్చువాడి మనుజుడు ఏకువ గలవాడే వంశ తెలుపుడు సుమతి మన కలి చిక్కెమైన సకు వాచవికిడిపోయమేను తా వినికి చిక్కె జిల్వా అనువేదులు చెందెను లేళ్ళు తా వినోమని గ్రహించతేటి
భిక్ష మద్దికి చేత పెట్టలేడు తాను పెట్టగయన్న తగవ పుట్టదు కాని ఎరుడు పెట్టగ దూచియోర్వలేడు దాత దగ్గర చేరితన ముల్లెవైనట్లు జివ్వతో జాడీలు చెప్పుచుండు ఫలను విఘ్నంబైన ప్రసంత సంబంధు మేలు కలిగిన జాల మిడుకుచుండు శ్రీరమానాథ ఇటువంటి కూర్ణకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంవార సింహ జుట దూరా ఏనుగుపోవచ్చుక చుక్కలు పూయ సాగుచో దాని మనస్సు కోపడి దందడి వారిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేరి చేయుచో ఆనుడల్గి వాండ్ర బదులాడునే అనడు కోపంతో వాళ్ళ దగ్గర తిరిగి మాట్లాడతాడా మాట్లాడు ధర్మపురి నృకేసరి మిగతా పద్యాన్ని రేపు చెప్పుకుందాం చిల్డ్రన్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ నెక్స్ట్ క్లాస్ ఈ పద్యాలన్నీ కూడా నోటికి రావాలి నేను రేపు ఇప్పుడు చెప్పి నేను అడుగుతాను నెక్స్ట్ క్లాస్ ఓకేనా చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ నెక్స్ట్ క్లాస్ బై బై